नेल्लूरु जिल्ला आत्मकूरु मुनिसिपल कोरगायल मार्केट्लो कोरगायलु चिकेन धरलु अधिक धरलतो अम्मकालु चेस्तुन्नारंटू मार्केट वद्द व्यापारस्तुलतो राष्ट्र तेलुगुदेशं पार्टी कार्यदर्शी पुल्मि शैलजारेड्डी वाग्वादानिकि दिगारु। జిల్లా మార్కెట్లో టమాటా కేజీ 60-70 రూపాయలకు అమ్ముతూ ఉంటే ఆత్మకూరు మార్కెట్లో మాత్రం టమాటా కేజీ 130 రూపాయలకు అమ్ముతున్నారంటే ప్రజలను దోచుకోవడమే కాదా, ఇక్కడ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆమె ఆవేశం వ్యక్తం చేశారు। గంట ప్రయాణం చేసే రేటుకి 60 రూపాయల తేడాలు చూపిస్తున్నారంటే మరి మీరు సామాన్య మనుషులు కూడా బతుకుతో ఈ వ్యాపారమే చూసుకుంటే మీరు సరిపోతుందా? ఇదంతా నేను ఎంతకైనా కొనుక్కొని పోతున్నానులే ఈ రోజు ప్రజలు అని చెప్పేసి జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో ఈ రోజు 60 రూపాయలు 30 రూపాయలు ఇక్కడ 120-130 ఎంఎల్స్ మాత్రం వేసి మీరందరూ కూడా విధులు చేయండి, మీద ప్రజలందరూ 10-20 రూపాయల వేసుకోండి అమ్మండి, అంతేగాని విష్ణారాజ్యంగా మటుకు అమ్మగాకండి। ఆత్మకూరులో మరి ఘోరంగా ఎప్పుడు లేనంత రేట్లు పెడుతున్నారు, ఏమంత అవసరం? నా పేరు పులిమి శైలజారెడ్డి, ఆత్మకూరు మున్సిపాలిటీ టౌన్ లో నుంచి మాట్లాడుతున్నా నేను, తెలుగుదేశం। ఈరోజు నేను మార్కెట్ కి వెళ్ళాను కూరగాయలు కొనుక్కుందాం అని చెప్పేసి। ఆత్మకూరు కూరగాయల మార్కెట్లో విపరీతమైన రేట్లు, ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క జిల్లాలలో కనీసం 60 రూపాయలను 50 రూపాయలు అమ్ముతుంటే ఆత్మకూరులో 130 రూపాయలు ఈ రోజు టమాటాలు అమ్ముతున్నారు, 150 రూపాయలు పచ్చిమిరపకాయలు అమ్ముతున్నారు, ఒక్క ఆకు కట్ట వచ్చి 20 రూపాయలు అమ్ముతూ ఉన్నారు। ఎందుకని? ఆత్మకూరులో మున్సిపాలిటీ అధికారులు లేరా? మున్సిపల్ కమిషనర్ ఏమన్నా నిద్రపోతున్నాడా? ఒక మున్సిపాలిటీలో రేట్లు పెట్టి ఒక బోర్డు పెట్టాల్సిన బాధ్యత ఒక కమిషనర్ గారికి లేదా? ప్రతిదీ కూడా భయంకరంగా కూడా అమ్ముతూ ఉంటే ఎక్కడ ఉన్నారు ఈ అధికారులు? ప్రభుత్వం అంటే పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు దోసుకోవడంలోనే వీళ్ళందరికీ అధికారులకు కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి మీరు కూడా దోసుకోండి మా కమిషన్లు ఇవ్వండి అని చెప్పేసేసి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారా? అట్టడుగు ప్రజలు ఏం కొనుక్కొని తినాలి? ఈరోజు పని బాట లేదు, పనులు లేవు, పనులు లేని ప్రజలలో నిజంగా ఒక్క పూట కూడా కూడు తినలేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఉంది। ఆత్మకూరు కానీ ఈరోజు కానీ మున్సిపాలిటీలో కానీ మార్కెట్లో కానీ ఆ కూరగాయల ధరలు కానీ నిజంగా కట్టుబాటు చేయకపోతే ఈరోజు నిజంగానే రేపటి నుంచి మేము మున్సిపాలిటీ